ఎవరి మాట వినరు తమలో తామే కొట్టుకుంటారు కానీ బయట వాళ్ళని మాత్రం రానివ్వరు విషయం చిన్నదైన వివాదం తలెత్తితే ఆ తర్వాత మొదలయ్యేది యుద్ధమే కానీ బయట శక్తులు ఒక్కసారి తమ వైపు చూస్తే మాత్రం విభేదాలన్నీ పక్కన పెట్టి ఒకటైపోతారు అధికారం కోసం ఎంత పోరాడతారో అస్తిత్వాన్ని కూడా అంతే స్థాయిలో కాపాడుకుంటారు ఈ ఉపద్ఘాతమంతా ఎవరదా అనుకుంటున్నారా ఇంకెవర్ది మన తమిళ తంబీల్దే నలుగురిది ఒక బాట తమిళనాడు మరో బాట అధికారాన్ని అస్తిత్వాన్ని సమానంగా చూసే పార్టీలు జాతీయ పార్టీలను ఆమడ దూరంలో ఆపేసే ప్రజలు ఒకప్పుడు వ్యక్తి ఆరాధనను వ్యతిరేకించిన ద్రవిడ పార్టీలు నేడు వ్యక్తుల కేంద్రంగానే తిరుగుతున్న రాజకీయాలు దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది కానీ అన్ని రాష్ట్రాలకు భిన్నమైన రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే తక్కున వచ్చే సమాధానం తమిళనాడు దేశ రాజకీయాలలో ఇదో ప్రత్యేకమైన రాష్ట్రం దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నించని జాతీయ పార్టీ లేదు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఎన్నికల్లో పోటీ చేయటం వరకే తప్ప పాగా వేయాలనుకోవటం అత్యాశగానే మిగిలిపోతూ వస్తోంది దేశ రాజకీయాలన్నీ ఒకవైపు నిలబడితే తమిళ రాజకీయాలు మరోవైపు సరితూగుతాయి రాజకీయాలంటే అధికారమే పరమావధి కాదు అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి కూడా ప్రతీకలని దశాబ్దాలుగా రుజువు చేస్తూ వచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు దేశంలో అన్ని రాష్ట్రాలు అక్కడి రాజకీయాలు కేంద్ర పాలకులకు అనుగుణంగా సాగితే ఒక్క తమిళ రాజకీయాలు మాత్రం స్వతంత్రంగా అడుగులేస్తాయి స్వాతంత్రం రాకముందు నుంచి ఇక్కడి రాజకీయాలు విభిన్నం వైవిధ్యమే తమ జాతి జనోద్ధరణకు తమిళులు తపించినంతగా మరెవ్వరూ ఆలోచించరేమో ఒకానొక సమయంలో కేంద్ర పాలకుల్ని కూడా ధిక్కరించి ఆత్మగౌరవం కోసం నినదించారు ఆనాటి పోరాట పటిమను చూసిన నాటి పాలకులే నాలుగడుగులు వెనక్కి వేశారు ఆనాటి ద్రవిడ ఉద్యమం తర్వాత తమిళనాడు ఒక రాష్ట్రంగా కాకుండా ఒక జాతిగా తమను తాము భావించుకుని ఇప్పటికీ అదే పునాదుల మీద ఎదుగుతోంది తమ జాతి కోసం నాయకులు నిలబడితే వారికి అండగా ప్రజలు మద్దతిచ్చారు తమిళనాట ద్రవిడ చైతన్య ఉద్యమానికి వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది బ్రిటిష్ పరిపాలన కాలంలో మద్రాస్ స్టేటుగా ఉన్న తమిళనాడులో బ్రాహ్మణ వర్గాల ఆధిపత్యం అణగారిన వర్గాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది అలా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైన ఈ చైతన్యం దేశ సామాజిక సాంస్కృతిక రాజకీయ విధానాలపై నినదించిన ఉద్యమంగా మారింది 1916 నవంబర్ 20న ఏర్పడ్డ దక్షిణ భారత సంక్షేమ సంస్థలో మొదట బ్రాహ్మణేతర జమీందారులు రాజులు ధనవంతులు వ్యాపారస్తులు భాగస్వాములుగా ఉండేవారు వీరంతా ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటంతో పార్టీ ఓ మూడు భాషల్లో పత్రికలు స్థాపించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లింది కానీ అదే ఏడాది ఏర్పడ్డ జస్టిస్ పార్టీ తర్వాత 1920-1923లో జరిగిన ఎన్నికల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మెజార్టీ స్థానాల్లో నెక్కి అధికారంలోకొచ్చింది అప్పట్లో సుబ్బరాయలు రెడ్డియార్ రాజా ఆఫ్ పానగళ్లు ముఖ్యమంత్రులుగా కొనసాగారు ఆపై 1926లో స్వరాజ్ పార్టీ విజయంతో దక్షిణ భారత సంక్షేమ సంఘం రాజకీయంగా నిలదొక్కుకోలేక తెరమరుగైపోయింది దీంతో ద్రవిడ ఉద్యమంలో మొదటి దశ కనుమరుగైంది మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ వచ్చిన జస్టిస్ పార్టీ సమాజంలో ఉన్న వెల్లాల్ అనే సామాజిక వర్గానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది దీంతో వెల్లాల్ కులస్తులతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కమ్మ రాయలసీమకు చెందిన రెడ్డిలు మలయాళీ ప్రాంతానికి చెందిన నాయర్లు ప్రముఖ స్థానాల్లో నాయకత్వ బాధ్యతలు వహించారు కానీ తర్వాతి కాలంలో జస్టిస్ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం పెరుగుతూ రావడంతో పెరియార్ ఎరోడ్ వెంకటస్వామి నాయకర్ ఈ ఉద్యమంలో కమ్మ రెడ్డి నాయర్లను పక్కకు నెట్టి ఆత్మగౌరవ ఉద్యమం పేరుతో బీసీలకు ప్రాధాన్యమిచ్చారు దీంతో జస్టిస్ పార్టీ బలహీనపడి ఓటమి పాలైంది ఆపై రామస్వామి నాయకర్ ఉద్యమం వైపు నేతలు ఆకర్షితులయ్యారు అలా బ్రాహ్మణేతరుల నుంచి పెరియారు ఉద్యమాన్ని ఆర్య ద్రవిడ విభజన దిశగా మళ్లించారు ఆపై తమిళుల కోసం తమిళనాడు ద్రవిడుల కోసం ద్రవిడనాడు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి
ఈ ప్రాతిపదికపై 1942లో ద్రవిడ కళగమును స్థాపించారు. అనతి కాలంలోనే ద్రవిడ కళగం తమిళ రాజకీయాలలో బలమైన శక్తిగా నిలదొక్కుకుంది. తమిళ రాజకీయాలపై ద్రవిడ కళగం తీవ్రమైన తమిళ జాతీయవాద భావాల్ని పాదుకొల్పింది. విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించే ద్రవిడ కళగం ఉత్తరాది ఆధిపత్యాన్ని తొలినాటి నుంచి నిరసిస్తూ వచ్చింది. సంస్కృతం దాని నుంచి పుట్టిన హిందీని వ్యతిరేకిస్తూ వచ్చింది. తమపై కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వాలు బలవంతంగా హిందీ భాషను రుద్దటాన్ని నిరసిస్తూ హిందీ వ్యతిరేక ఉద్యమంతో ఆ భాషను తిప్పికొట్టింది. అయితే అప్పటికి అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉన్న పెరియార్ వెంకటరామస్వామి నాయకర్ 1948లో మణమ్మాయి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆయనకు 70 ఏళ్లు. కానీ మణమ్మాయి ఆయనకన్నా 40 ఏళ్లు చిన్నది. అక్కడి నుంచి పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. ఇది క్రమంగా పలు విమర్శలకు దారితీసింది. దీంతో ద్రవిడ కళగంలో కూడా విభజన రేఖ మొదలైంది. అప్పటికి కీలక నాయకుడిగా ఉన్న అన్నాదురై 7 ఏళ్లు తిరక్కుండానే ద్రవిడ కళగంపై తిరుగుబాటు చేశారు. పెరియార్ను వ్యతిరేకించిన వాళ్లందరినీ తీసుకుని బయటకు వచ్చి 1949లో ద్రవిడ మున్నేట్ర కళగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సీఎన్ అన్నాదురై నేతృత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం నిలదొక్కుకోవటానికి 10 ఏళ్లకు పైగానే పట్టింది. 1969లో అన్నాదురై మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అదే ఏడాది మద్రాస్ స్టేట్ కాస్త తమిళనాడుగా ఆవిర్భవించింది. ఆ రాష్ట్రానికి కూడా సీఎన్ అన్నాదురైనే తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇలా తమిళనాడు 100 ఏళ్ల చరిత్రలో తొలి 50 ఏళ్లలోనే 4 సార్లు రాజకీయ సంక్షోభాలతో పార్టీలు చీలిపోయాయి. వెల్కమ్ బ్యాక్. తమిళ రాజకీయాల్లో తొలి 50 ఏళ్లే కాదు, ఆ తర్వాత 50 ఏళ్లు ఇదే రాజకీయ అనిశ్చితి కొనసాగుతూ అన్నాదురై తదనంతరం కూడా ఎన్నోసార్లు రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. అవి ఒక్కొక్కటి ఒక్కో పార్టీని చీలుస్తూ కొత్త పార్టీల ఆవిర్భావానికి కారణమైంది. గడిచిన 50 ఏళ్ల చరిత్ర చూస్తే తమిళ రాజకీయాల్లో ఎన్నో రాజకీయ సంక్షోభాలొచ్చినా ఎన్నో కొత్త పార్టీలు వచ్చినా అధికారం మాత్రం ఆ రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతోంది. మద్రాస్ రాష్ట్రం కాస్త తమిళనాడుగా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సీఎన్ అన్నాదురై పనిచేశారు. అప్పటికే మద్రాస్ రాష్ట్రానికి చివరి సీఎంగా 2 ఏళ్లపాటు సేవలందించారు. అన్నాదురై పొగాకు ఎక్కువ నమలటం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన 20 రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశారు. అప్పటి వరకు తమిళ రాజకీయాల్లో ఎన్నడూ చోటు చేసుకోని సంక్షోభాలు ఆయన మృతి తర్వాత మొదలయ్యాయి. అన్నాదురై మరణం తర్వాత ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత విఆర్ నెడుంజలియాన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఆయన పెత్తనాన్ని సహించని కరుణానిధి తన మిత్రుడు ఎంజీఆర్ మద్దతుతో వారం తిరక్కుండానే రాజకీయంగా పావులు కదపడంతో 8వ రోజు నెడుంజలియాన్ తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆపై తమిళనాడు సీఎం అయిన కరుణానిధి 1976లో రాష్ట్రపతి పాలన వచ్చే వరకు అధికారంలోనే ఉన్నారు. డిఎంకే అధికారంలోకి వచ్చాక ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగింది. ఆపై 1972లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కరుణానిధి ఎంజీఆర్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇది డిఎంకేను చీల్చి అన్నా డిఎంకే ఏర్పాటుకు పునాదులేశాయి. ఆ తర్వాత 1976లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. 1980లో జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే విజయం సాధించి ఎంజీఆర్ సీఎం అయ్యారు. తొలినాళ్లలో అన్నా డిఎంకేలో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలిత అనతి కాలంలోనే అన్నా డిఎంకే ఎంపీగా పార్టీలో కీలక భూమిక పోషించారు. పార్టీలో ఆమె ఆధిపత్యం పెరుగుతోందన్న విమర్శలతో కొందరు నాయకులు ఆమెను పార్టీ నుంచి దూరం పెట్టారు. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ మరణించాక మరోసారి పార్టీలో సీనియర్ నాయకుడిగా నెడుంజలియాన్ సీఎం స్థానంలో కూర్చున్నారు. కానీ ఈసారి కూడా ఆయన పదవి వారం తిరక్కుండానే వదులుకోవాల్సి వచ్చింది.
8 రోజుల తర్వాత ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. జైలలతకు మద్దతిచ్చిన నేతలు ఆమె వెంట అడుగులేశారు. కానీ మెజార్టీ నాయకులు మాత్రం జానకి రామచంద్రన్ వైపే ఉండిపోయారు. ఈ రాజకీయ సంక్షోభాల నడుమ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని జానకి రామచంద్రన్ 23 రోజులకు మించి పాలించలేకపోయారు. తమిళనాట రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరటంతో జానకి రామచంద్రన్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఇక జైలలత కూడా బల నిరూపణ చేసుకోలేకపోవడంతో ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఎంజీఆర్ మరణించే నాటికి పార్టీలో జైలంత మీద తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. కానీ అదే ఆమెను రాజకీయాల్లో రాట తేల్చింది. జానకి రామచంద్రన్ పార్టీలో మెజార్టీ నేతల్ని తన వైపు తిప్పుకున్నా జైలంత వెంట కూడా కొందరు ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలు అడుగులేశారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రిగా జానకి రామచంద్రన్ ఉంటే జయలలిత ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీ ఏర్పాటు చేసి 1989 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనం ముందుకెళ్లింది. ఆ ఎన్నికల్లో జానకి రామచంద్రన్ నేతృత్వంలో పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఆఖరికి జానకి రామచంద్రన్ కూడా ఓటమి పాలైంది. కానీ జయలలిత నేతృత్వంలో ఆల్ ఇండియా అన్నాడీఎంకే మాత్రం 27 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఆపై జానకి రామచంద్రన్ తన ఓటమిని అంగీకరించి అన్నాడీఎంకేను జయలలిత పార్టీలో విలీనం చేసి రాజకీయాల నుంచి తెరమరుగైపోయారు. అక్కడి నుంచి అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పార్టీని ఏకచిత్రాధిపత్యంగా నడిపించింది. ఆపై రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఎన్నికలకు దారితీయటంతో 1991 ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకే ఘన విజయం సాధించి జయలలిత సీఎం అయ్యారు. అధికారం చేతులు మారినప్పుడల్లా ఒకరిపై ఒకరు రాజకీయంగా ప్రతీకారాలు తీర్చుకోవటం, అరెస్టులు చేయించడం వంటి ఘటనలతో అప్పటి వరకు డిఎంకే అన్నాడీఎంకేగా నడుస్తూ వచ్చిన తమిళ రాజకీయాలు కరుణానిధి వర్సెస్ జయలలితగా కొనసాగుతూ వచ్చాయి. పంతొమ్మిది మొదలు ఇప్పటి వరకు గడిచిన పాతికేళ్లుగా తమిళ రాజకీయాల్లో విభేదాలు తలెత్తిన ప్రతిసారి ఒక్కో రాజకీయ సంక్షోభం పుట్టుకొచ్చింది. 1994లో శ్రీలంకలో ఉన్న తమిళులకు మద్దతుగా ఎగిసిన ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం. డిఎంకే రాజ్యసభ ఎంపీగా ఉన్న వయాపురి గోపాలస్వామి అలియాస్ వైగో పార్టీని వీడి ఎండిఎంకేను స్థాపించారు. తమిళుల కోసం పోరాడటమే కాదు, ముళ్ల పెరియార్ డ్యాం ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్నారు. 1975లో హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలు ఎన్నో ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్న వైగో చాలాసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం వైగో పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినా ఎన్నికల సమయంలో మాత్రం కీలకంగానే ఉంటోంది. 1989లో ఎస్ రామ్దాస్ ఏర్పాటు చేసిన పట్టల్ మక్కల్ కక్షిని ఆపై అతని కుమారుడు అన్బుమణి రామ్దాస్ నడిపిస్తూ వచ్చారు. ఇక ఇటీవలి కాలంలో తమిళ హీరో విజయకాంత్ దేశీయ మరుపొక్కు ద్రవిడ కళగం పేరుతో ఓ పార్టీ పెట్టారు. మొదటి ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు దక్కించుకున్న ఈ పార్టీ గత ఏడాది ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక మరో హీరో శరత్ కుమార్ కూడా ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కక్షి అనే పేరుతో మరో పార్టీ పెట్టినా అది పెద్దగా రాజకీయాల్లో ప్రభావం చూపలేకపోయింది. ఇలా తమిళనాడులో వీటితో పాటు కామ్రేడ్లు, కాంగ్రెస్, కమలనాథులు గత కొన్ని దశాబ్దాలుగా పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తమిళ రాష్ట్రం, తమిళ రాజకీయాలు, అక్కడి ప్రజానీకం డిఎంకే అన్నాడీఎంకే మధ్యనే ఊగిసలాడుతున్నాయి. వెల్కమ్ బ్యాక్. తమిళనాడులో రాజకీయ సంక్షోభాలకు తాజా రాజకీయ పరిస్థితులే పెద్ద ఉదాహరణ. గడిచిన 50 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని సంక్షోభాలు పుట్టినా, ఎన్ని సునామీలొచ్చినా అధికారం మాత్రం ఆ రెండు పార్టీల మధ్యనే ఊగిసలాడుతోంది. ఇంతలా అక్కడి ప్రజల్లో, పాలకుల్లో, నాయకుల్లో స్పష్టమైన అవగాహన ఎలా సాధ్యమైంది? ఇంత రాజకీయ సంక్షోభంలోనూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ వైపే ఎలా ఉండగలిగారు?
తమిళ రాజకీయాల్లో గడిచిన పాతికేళ్లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజల్ని రెండు వర్గాలుగా విభజన చేశాయి. ఆ వర్గాలే డిఎంకే, అన్నా డిఎంకే. మిగిలిన పార్టీలు ఇక్కడ ఎన్ని ఉన్నా ప్రధానమైన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య నడుస్తూ వస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి పాలన దిశగా అడుగులేసింది తప్ప మరో పార్టీకి అవకాశం ఇవ్వలేదు. ఇలా రాజకీయ సంక్షోభాలు తమిళనాడును రెండు పార్టీల వ్యవస్థగా మార్చేశాయి. మిగిలిన పార్టీలు ఉన్నా అవి ఒకటిఆరా జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయాయి. ప్రజలు కూడా ఆ దారిలోనే చూనైపోయారు. చిన్నా చితకా పార్టీలన్నీ ఆయా జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటం అసాధ్యమని ఎప్పుడో డిసైడ్ అయిపోయాయి కూడా. ప్రస్తుతం తమిళనాట రాజకీయ పరిస్థితి ఆ నడుస్తున్న చరిత్రకు అక్షరాలా అద్దం పట్టింది. జయమరణం తర్వాత తలెత్తిన రాజకీయ సంక్షోభం అన్నాడీఎంకే, డిఎంకే మధ్య సాగింది తప్ప అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలటమో కొత్త కూటమి ఆవిర్భవించటమో జరగలేదు. నిజానికి తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వానికి గవర్నర్ సపోర్టుంది, కేంద్రం అండా ఉంది, అయినా ఎమ్మెల్యేలు అతని వైపు రాలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పన్నీర్ సెల్వం డిఎంకేతో సావాసం చేయటం వారికి నచ్చలేదు. పన్నీర్ సెల్వం మీద మెజార్టీ అన్నాడీఎంకే నేతలు నమ్మకం పెట్టుకోలేకపోయారు. పన్నీర్ సెల్వం పార్టీని రక్షించలేరని, ఆయనకు అవకాశమొస్తే డిఎంకేలో కలిసిపోతారన్న భయం వారిలో ఉంది. మరోపక్క అన్నాడీఎంకేలో శశికళకు పార్టీ మీద పూర్తి స్థాయిలో పట్టుంది. ఆమె దగ్గర డబ్బుంది, పార్టీలో పవర్ సెంటర్గా ఉంది. ఇది ఎమ్మెల్యేలకు ప్లస్ పాయింట్లా కనిపించింది. ఇప్పుడు తాత్కాలిక తాయిలాలకు ఆశపడి పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తు ఉండదని వారికి తెలుసు. ఒకవేళ గోడ దూకితే పన్నీర్ డబ్బులు ఇవ్వచ్చు, కేంద్రం కూడా సపోర్ట్ చేయవచ్చు. కానీ ఆపై పన్నీర్ డిఎంకేతో కలిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న స్పష్టమైన అవగాహన వారికుంది. భవిష్యత్తులో డిఎంకేతో కలిస్తే తమ నియోజకవర్గాల్లో ప్రజలు క్షమించరన్న అవగాహన వారికి ఉంది. ఎందుకంటే తమిళనాడులో నాయకులే కాదు, ప్రజలు కూడా పార్టీల వారీగా చీలిపోయారు. ఒక వర్గానికి మద్దతిచ్చిన వాళ్లు వేరే వర్గం నాయకుల్ని ప్రత్యర్థులుగానే చూస్తారు. కానీ ఇదే రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఎవరూ పట్టించుకోరు. ఎవరు ఏ పార్టీలో చేరినా ఎవరూ దాన్నో తప్పిదంగా భావించరు. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ వ్యక్తిగత కారణాల వల్ల కానీ రాజకీయ విభేదాల వల్ల కానీ ఎవరు ఎన్ని పార్టీలు మారినా ఎవరూ పట్టించుకోరు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది నాయకులు ఎన్నోసార్లు పార్టీలు మారారు. ఎన్నికల ముందు ఓ పార్టీలో ఉండి గెలిచాక మరో పార్టీలోకి చేరిన వాళ్లు ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక్కో పార్టీలో పోటీ చేసి కేబినెట్ పోస్టులు దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. కానీ ఇలాంటి గోడదూకుడు రాజకీయాలు తమిళనాడులో కుదరవు. అక్కడ ఒక నాయకుడు ఓ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభిస్తే చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగాలి. పార్టీ మారితే అతని రాజకీయ జీవితం ముగిసినట్టే. పార్టీ మారినా పార్టీకి అవిధేయత ప్రకటించినా ప్రజలు కూడా వాళ్లను నమ్మరు. ఇంకా మొత్తంగా చెప్పాలంటే తాజాగా జరిగిన రాజకీయ ఎపిసోడ్లో డిఎంకే సపోర్ట్ తీసుకోవటం పన్నీర్ సెల్వం చేసిన పెద్ద తప్పు. ఆ విషయం అన్నాడీఎంకే నేతలకు బాగా తెలుసు. రాజకీయ పరిణామాలపై శశికళ వర్గానికి స్పష్టమైన క్లారిటీ ఉంది. కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుందని వాళ్లకు తెలుసు. అందుకే ముందుగా జాగ్రత్త పడ్డారు. ముందుగానే ఊహించి పళనిస్వామిని రెండో ఆప్షన్గా పెట్టుకుంది. తీర్పు రాగానే ఆ నిర్ణయాన్ని ప్రకటించేసింది. శశికళను కోర్టులు దోషిగా తేల్చవచ్చు, కానీ పార్టీ మీద ఉన్న పట్టు మాత్రం ఎవరూ తప్పించలేరు. అందుకే అన్నాడీఎంకే నేతలంతా సంఘటితంగా అన్నాడీఎంకేతోనే ఉన్నారు. ఇక పళనిస్వామి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమున్న వ్యక్తి. పైగా చిన్నమ్మకు అత్యంత విధేయుడు, తమిళనాడు అసెంబ్లీకి 4 సార్లు ఎన్నికైన నాయకుడు. ఈక్వేషన్లన్నీ చూసుకునే ఆయనను ప్రత్యామ్నాయంగా నిలబెట్టారు. పళనిస్వామి ఎన్నం నాన్ சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும் గత 2 వారాలుగా జరుగుతున్న పొలిటికల్ గేమ్లో పన్నీర్ సెల్వం ఒంటరిగా మిగిలిపోయారు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత కూడా అమ్మ సమాధి దగ్గరికెళ్లి ఆయన మరో కొత్త రాజకీయానికి తెరలేపినా ప్రజలు ఆయనను నమ్మటం అంతటా మాత్రమే. ఇక అన్నాడీఎంకే నేతలు కూడా అటువైపు మళ్లడమన్నది కలలో మాటే. సో తమిళనాట 5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న డిఎంకే అన్నాడీఎంకే రాజకీయ సమరంలో ఇకపై స్టాలిన్ పళనిస్వాములు పాత్రధారులుగా యుద్ధం చేస్తారేమో కానీ పోరాటం మాత్రం ఆ రెండు పార్టీల మధ్య సాగుతుందన్నది కాదనలేని వాస్తవం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంసంత మళ్ళీ కలుద్దాం. నమస్తే.